మాకు ఇంతకుముందు మనం కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిగారితో మాట్లాడినప్పుడు మాకు వెన్నుముకలా ఉండి చేదోడు వాదోడుగా ఉంటున్న దామర్చర సత్య వారి ఫాదర్ తరపు నుంచి కూడా టీడీపీ కోసం కష్టపడుతున్నటువంటి నేత ప్రస్తుతం సత్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సత్య గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఏంటి ఈసారి మళ్ళీ స్వామిగారు నిలబడుతున్నారు, ఎట్లాంటి ప్రచారం జరుగుతోంది, ఏ విధంగా ముందుకెళ్తుంది? ఈసారి తప్పకుండా కొండేపు నియోజకవర్గం ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోయడం ఖాయం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు 1994 నుంచి 2004 వరకు ఆయన పోటీ చేయడం జరిగింది. 2 సార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఒక కంచుకోటగా దీన్ని రూపొందించుకున్నాం దామచర్ల కుటుంబం. అలాగే అదే కుటుంబం నుంచి మా స్వామిగారిని కూడా మా సొంత ఊరు, అలాగే మా కుటుంబ సభ్యులందరితో సన్నిహితం ఉండే వ్యక్తి కాబట్టి ఆయన్ని గత ఎన్నికల్లో కూడా మనం పోటీ చేయించడం, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ 2వ సారి కూడా పోటీ చేసి గెలిచి ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎనలేని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో సుమారు 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఈ కాన్స్టిట్యున్సీలో పూర్తిగా, ఇది ఒక బాగా వెనకబడిన కాన్స్టిట్యున్సీ. త్రాగునీరుకి సాగునీరుకి ఎటువంటి వసతులు కూడా లేవు యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీలో. అలాంటి కాన్స్టిట్యున్సీలో మొన్నే కృష్ణా జలాలు తీసుకుని రావడం, రామతీర్థం పైప్ లైన్ ద్వారా ఒక 24 విలేజెస్కి మన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో కూడా ఈ ప్రాజెక్ట్ తీసుకొని రావటం, పీక్ సమ్మర్లో కూడా ఇప్పటికీ ఆ స్కీమ్ లైన్లో పెట్టడం, ఇంకా దాన్ని ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్గా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తారని అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లారా? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఆల్రెడీ ప్రజలు ఆ వాటర్ తాగుతున్నారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మన బాధలు తెలిసిన వాడు, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి, మన మధ్యలో ఉండే వ్యక్తి కావాలని కోరుకోవడంలో తప్పులేదుగా ప్రజలు. మీ తాతయ్య గారి టైం నుంచి టీడీపీకి లాయల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ మీద ఏంటి అనుబంధం టీడీపీ తోటి, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఎట్లా కొనసాగుతుంది? యాక్చువల్గా మాది ఒక మధ్య, మా గ్రాండ్ ఫాదర్ ఒక బిజినెస్ ఫ్యామిలీ, మాది కింద చిన్న రైతువారి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సమాజంలో ప్రకాశం జిల్లాలో ఒక మంచి కుటుంబంలో దామచర్ల కుటుంబం ఒకటి నిజంగా ఉన్నందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాం. విలువలకి, మంచితనానికి ఈరోజు ఈ కుటుంబం పట్ల ఈ ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు కూడా మేము ఎప్పుడూ మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాం. గత ఎలక్షన్స్లో మీరు బీజేపీ తోటి జనసేన తోటి కలిసి పనిచేస్తున్నారు, ఈ ఎలక్షన్స్లో రెండు కూడా సపరేట్గా పోటీ చేస్తున్నారు, ఏంటి ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? జనసేన ప్రభావం ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది? పోయిన ఎన్నికల్లో జనసేనను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అప్పుడు కేంద్రం మన రాష్ట్రం విడిపోయినప్పుడు, మనం కేంద్రం సాయం చేస్తామని ఆశించాం. కానీ ప్రధానమంత్రి గారు అనుకున్న రీతిలో మనకు సాయం చేయకపోవటం, మనల్ని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ మనం వాళ్ళతో కలిసి ఉన్నా కూడా మనకేమి చేయకపోవటం వల్ల అతని యొక్క నేచర్ కానీ ఆ యొక్క ఫీడల్ మెంటాలిటీ వల్ల కానీ ఈ యొక్క రాష్ట్రం పైన చిన్నచూపు చూపించడం వల్ల మళ్ళీ మనం అయినా ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన 40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రానికి, మాకు నియోజకవర్గం చూసుకుంటే లోటు బడ్జెట్ ఉన్నా కానీ ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం. అభివృద్ధి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం, డ్రైన్స్ కట్టుకోగలిగాం. సుమారుగా కాన్స్టిట్యున్సీలో 80% ఆల్మోస్ట్ ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మనం వేసుకోగలిగాం. ఈసారి వైసీపీ ఏం చెప్తుందంటే జనసేన విడిపోయింది కాబట్టి వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ చేయబడ్డటువంటి ఓట్లు చీలిపోతాయి, మా మేమే గెలుస్తాం, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వాళ్ళ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? వైసీపీ వాళ్ళు ఒక పర్సనల్ అటాక్, కులాల మధ్య, వ్యక్తుల మధ్య చిచ్చుపట్టే పరిస్థితిలోకి వచ్చారు. అది వాళ్ళ ఒక వెరీ మైండ్ గేమ్ ఆడటంలో, వాళ్ళు అదేదో ఒక మైండ్ గేమ్ అని ఒక డిఫరెంట్గా ఎవరో బీహార్ అతను వచ్చి చెప్పిన దాకా వీళ్ళకి ఏం తెలియదు. మా ఓట్లు మా పేర్ల మీద పెట్టి, మా ఫామ్ 7 అని పెట్టి, ఎప్పుడూ లేని ఆంధ్ర రాష్ట్రంలో ఫామ్ 7 అని పెట్టి ఓట్లు తీసేయటం, అన్నీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కూడా కాదు కదా. ఏంటి ఏం చెప్పి మీరు ప్రజల్లోకి వెళుతున్నారు, ఓట్లు అడుగుతూ ఉన్నారు, స్వామిగారికి ఓట్లు వేయమని చెప్పి ఏ నినాదంతో ఏ ఎజెండాతో వెళ్తారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీకే ఓట్లు అడిగే హక్కు, ధైర్యం మా పార్టీకి తప్పితే ఏ పార్టీకి లేదు వాస్తవంగా. ఎందుకంటే
మేము చేసిన అభివృద్ధి కానీ, వివిధ వర్గాల ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఏ ఒక్క వర్గాన్ని డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్లు 200 నుంచి 2000 రూపాయలు ఇచ్చాం. నిన్నే పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకి 2 విడతల చెక్కులు కూడా ఇవ్వటం జరుగుతుంది. 3వ చెక్ కూడా ఆల్రెడీ డేట్ కూడా చెప్పేసి ఇచ్చున్నాం. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, మా ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఆ రకంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మేము చూస్తూ ఉన్నాం ప్రచారానికి వెళ్తున్నప్పుడు మహిళలు అయితే ఎనలేని ఆధారం చూపిస్తూ ఉన్నారు. మాకేం పర్లేదు, ఇంకా పైన వెళ్ళి చూసుకోండి అండి, అక్కడ పలానా వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారంట మన వాళ్ళని, వాళ్ళని కాపాడండి అని ఆ ధైర్యం మాకు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాం. మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి మీ కాన్స్టిట్యున్సీలో టీడీపీకి ఏ మేరకు బలంగా ఉన్నారు వాళ్ళు సపోర్ట్? మైనారిటీలకు కూడా ఈరోజు ఈ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. దుల్షన్ పథకం కానీ, ఈరోజు ముస్లింకి ముస్లిమ్స్కి మన షాదీ ఖానాలు కట్టించాం, ఇంకా చాలా వెల్ఫేర్ స్కీమ్స్. మొన్నే నారా హమారా అనే ప్రోగ్రాంలో కూడా ముఖ్యమంత్రి గారు అనేక స్కీమ్స్ కూడా మైనారిటీస్కి ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈరోజు వాళ్ళకు కూడా ఈ దుల్షన్ అనే ఈ పథకం కింద వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మన మ్యారేజెస్కి కానీ ఇవి ఇవ్వటం కూడా, లోన్స్ కానీ మైనారిటీ లోన్స్ కూడా అధికంగా ఇచ్చాము. అనేక వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చాం వాళ్ళకి. సో సిద్ధంగా ఉన్నారు ఎన్నికలకి? చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైం ఉన్నా మేము ఎప్పుడు జనాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేము ఫేస్ చేయడం. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు సిద్ధపడాలి. ఇంకా ఇక్కడ త్రూఅవుట్ ఈ డిస్టిక్లో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నిన్నే మా ఎంపీగా సిద్ధరాఘవరావు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. జనాల్లో కూడా మంచి హుషారుగా క్యాడర్ కూడా పార్టీని కాపాడుకున్నామనే మా కార్యకర్తలు అయితే సైనికుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు చివరిగా మీ కొండపి నియోజకవర్గ ప్రజలకు, టీడీపీకి ఓటు వేయడానికి ఏం చూసి ఓటు వేయమని చెప్తారు? మేమైతే ఒకే ఒక నిదానం, ఒకటి నీతి నిజాయితీలు, క్రమశిక్షణ, పట్టుదల ఉన్న ముఖ్యమంత్రి, లోటు బడ్జెట్లో ఉన్న, ఎక్కడ చిన్న నొక్కు కూడా తొలగకుండా ఈ రాష్ట్రాన్ని ఒక సుందరమైన రాష్ట్రంగా, అటు అమరావతిని భావితరాల కోసం అమరావతి పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ రెండు నిదానాలతోటి ఈ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు, సింగరాయకొండ టౌన్ అయితే ఈరోజు 110 కోట్ల రూపాయలతోటి రూరల్ అర్బన్ మిషన్ కింద ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ అన్నీ చేసుకోగలిగాం. ఇంటర్నల్ రోడ్స్ కూడా వేసుకోగలిగాం. ఈ నియోజకవర్గం చూస్తే 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. రైతు రుణమాఫీ చేశాం. అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆనందమే మాకు దీవెనలుగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య గారు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.